నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని చంపేస్తాము పది రోజుల్లో ఆయన రాజీనామా చేయాలి అంటూ ఒక థ్రెటనింగ్ కాల్ వచ్చింది అట్ ద సేమ్ టైం భీమ్ సేన చీఫ్ ని కూడా చంపేస్తామంటూ లారెన్స్ బిష్నోయ్ సోదరుడి నుంచి ఇంకో కాల్ వచ్చింది ఇద్దరిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఈ మధ్య కాలంలో తరచుగా ఇలాంటి థ్రెటనింగ్ కాల్స్ ఎందుకు వస్తున్నాయి వెనకాల ఎవరున్నారు మనతో పాటుగా ఉన్నారు విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావినోతల శశిధర్ గారు శశిధర్ గారు నమస్కారం అండి ఈ మధ్య కాలంలో విపరీతమైనటువంటి థ్రెటనింగ్ కాల్స్ వచ్చి వస్తున్నాయి అందులో యూపీ యోగి ఆదిత్యనాథ్కి వచ్చినటువంటి కాల్ పది రోజుల్లో మీది రాజీనామా చేయాలి లేకపోతే చంపేస్తాము బాబా సిద్దికీకి ఎలాంటి పనిష్మెంట్ అయితే ఎలాంటి ట్రీట్మెంట్ అయితే వచ్చిందో అది కూడా మీరు ఫేస్ చేయాలి అయితే పోలీసులు పట్టుకున్నారు పట్టుకుంటే దొరికింది ఒక ఉమెన్ ఫాతిమా ఖాన్ అని బట్ పోలీసులు చెప్తోంది మతి స్థిమితం లేని వ్యక్తి అనేది ఎలా చూస్తున్నారు దీన్ని కేవలం మతి స్థిమితం లేకపోవడం వల్ల ఇలాంటివి జరిగిందా మత పిచ్చి అనాలి దీన్ని మతి స్థిమితం ఆ పిచ్చి మతపిచ్చి మతోన్మాద పిచ్చి యోగి ఆదిత్యనాథ్ను చంపాలి అనేటువంటి కుట్ర మతోన్మాద పిచ్చి నుంచి వచ్చినటువంటి కుట్ర ఈ మత పిచ్చి ఎక్కడ నూరిపోస్తూ ఉన్నారంటే మదర్సాలలో నూరిపోస్తూ ఉన్నారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చాలా కేసుల లోపల దర్యాప్తు కూడా జరుపుతూ ఉంది ముఖ్యంగా యువతను చేరదీసి ఈ దేశంలోపట అనేక రకాలైనటువంటి విద్వాంసాలు రచన చేయాలనేటువంటి కుట్ర తీవ్రవాద సంస్థలు చేస్తూ ఉన్నాయి మనకు తెలిసి ఈ మధ్యన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నిషేధానికి గురైంది ఎస్డిపిఐ మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి సిమి మీ నిషేధానికి గురైంది యువత లోపట విద్రోహ భావజాలాన్ని దేశ వ్యతిరేక భావజాలాన్ని నోరిపోయాలని అర్బన్ నక్సలిజం యూనివర్సిటీలను కేంద్రంగా చేసుకుంది దానికి కశ్మీరీ వేర్పాటు వాదాన్ని కూడా జోడించింది కశ్మీరీ ఫైల్ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది ఏ రకంగా ఈ దేశంలోపట కుట్ర జరుగుతూ ఉన్నాయో బలమైనటువంటి నాయకత్వం ఇవాళ భారతదేశంలోపట అటు ప్రధానమంత్రి రూపంలో కానీ అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రుల లోపల జాతీయవాద నాయకత్వం తయారైంది చూస్తున్నాం మనం రోజున దేశం అభివృద్ధి వైపు ఏ విధంగా ప్రయాణం చేస్తుంది అవినీతి లేని పాలన ఏ రకంగా ముందుకు పోతూ ఉంది అదేవిధంగా ఓటు బ్యాంకు రాజకీయాలకు దూరంగా ఉంటూ అప్పీజ్మెంట్ పాలిటిక్స్కు తావు లేనటువంటి పాలన ఏ రకంగా ఉంది అటువంటి దాన్ని చూసి ఓర్వలేనటువంటి శక్తులు ఈ దేశంలో ఏదో ఒక అసంతృప్తిని రాజేయాలంటే ఈ బలమైనటువంటి నాయకత్వం ఉండకూడదు ప్రధానమంత్రి విషయంలో కూడా అనేక థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి నెక్స్ట్ ఇప్పుడు భవిష్యత్తు నాయకత్వం మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ లాంటి రూపంలోపట్టి ఈ దేశానికి సిద్ధమవుతూ ఉంది వాళ్ళు ఇటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు టెక్నాలజీని ఉపయోగించుకొని ఈరోజు మనకు ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి అనేక ఫ్లైట్లకు కూడా కెనడా కెనడా బేస్ నుంచి అనేక థ్రెటనింగ్ కాల్స్ వస్తూ ఉన్నాయి ఖలిస్తాన్ ఉద్యమకారులు కూడా మీరు నవంబర్ ఒకటి నుంచి పంతొమ్మిది వరకు మీరు ఫ్లైట్లలో జర్నీ చేయొద్దని హెచ్చరికలు జారీ చేయడం ఈ రకమైనటువంటి అన్ని విషయాలు నా పరిగణలోకి తీసుకుంటే భారత్ క్షేమంగా లేదు భారత్లో సెక్యూరిటీ లేదు అనేటువంటి ఒక భ్రమను మిగతా ప్రపంచ దేశాలు కల్పించేటువంటి ఉద్దేశం ఈరోజున మోడీకి లేకపోతే యోగికి భద్రత ప్రమాదంలో ఉంది అన్నప్పుడు ఇక్కడ దాని ప్రభావం పెట్టుబడుల మీద కూడా ఇండైరెక్ట్గా స్టాక్ మార్కెట్ విషయంలో కూడా అనేక రకాలైనటువంటి అపోహలు సృష్టించి భారతీయ ఎకానమీ సిస్టమ్ను కూడా దెబ్బతీయాలనేటువంటిది ఒక రకమైనటువంటి జిహాదు జిహాద్ అనేక రూపాల్లో జరుగుతూ ఉంది కాబట్టి భారతీయ స్టాక్ మార్కెట్ను కూడా దెబ్బతీయాలనేటువంటి విషయంలోపట్ కూడా ఇటువంటి కొన్ని హెచ్చరికలు మధ్య మధ్యన మనం వింటూ ఉన్నాం అనేక రూపాల్లో కూడా చూస్తున్నాం మనం ఆ కుట్రలన్నీ కూడా గతంలో బహిర్గతమైనవి ఏదేమైనా ఇవాళ దేశం బలమైనటువంటి జాతీయవాద నాయకత్వం చేతుల్లోపట ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలను సురక్షితంగా ఉంచేటువంటి నాయకత్వం ఈరోజు దేశంలో అటు మోడీ గారి రూపంలో కానీ ఇటు యోగి గారి రూపంలో కానీ అమిత్ షా గారి రూపంలో కానీ దేశ జాతీయవాద నాయకత్వం ఇవాళ అస్సాంలో మనం చూస్తున్నాం ఒక జాతీయవాదమైనటువంటి బలమైనటువంటి నాయకత్వం ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ దేశంలో అనేక రాష్ట్రాల పట్టి ఈ రకమైనటువంటి ఒక జాతీయవాద నాయకత్వం ఉన్నది ఇది విద్రోహ శక్తులకు నచ్చట్లేదు ఆ రోజులు పోయినాయి బాంబు బెదిరింపులు బాంబులు వేల్చి బాంబులు వేసి ప్రజల యొక్క ప్రాణాలను తీసి ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేసేటువంటి రోజులు పోయినాయి అవసరం అనుకుంటే పాకిస్తాన్కి పోయి ఎయిర్ స్ట్రైకు సర్జికల్ స్ట్రైకు చేసొచ్చేటువంటి రోజులు వచ్చినాయి చైనా తోక ముడిస్తే చైనా పెత్తనం చేయాలని చేస్తే డోక్లాన్లోనే పోయి తన్ని తరిమి వచ్చినటువంటి రోజులు వచ్చినాయి ఆ రకమైనటువంటి నాయకత్వం ఈరోజు దేశానికి ఉంది కాబట్టి కొన్ని కుట్రలు ఈ రకమైనటువంటి తీవ్రవాద సంస్థలు ఈ కుట్రలు ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాయి ఇటువంటి సమాచార ప్రచార మాధ్యమాల లోపల సహజంగానే వీటికి అధిక ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే ఒక రాష్ట్రానికి దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ ఈ సమాచారం ఎక్కువగా చర్చలోకి రావాలా ఇది కూడా ఒక రకమైనటువంటి ఉగ్రవాదులు ఈ ఈ విషయమైనటువంటి పబ్లిసిటీ కూడా కోరుకుంటారు చాలా సందర్భాల్లో సాధారణమైనటువంటి ప్రజలను టార్గెట్ చేసుకొని బాంబు బాంబేలు జరుపుతూ ఉంటారు ఎందుకంటే దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ యొక్క ఐడియాలజీని ప్రమోట్ చేయడము వాళ్ళను ఆ తీవ్రవాద సంస్థలకు ప్రమోషన్ కల్పించడము ప్రజలను సాధారణ ప్రజలను భయభ్రాంతులకు చేయడము ఈరోజు ఇటువంటిదే అనుకోవచ్చు దీన్ని కూడా ఒక బలమైనటువంటి ముఖ్యమంత్రిని చంపుతాన్ని బెదిరించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఆ ఉగ్రవాద సంస్థలు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళను నిధులు కూడా కట్టుకోవడంలో ఒక భాగమవుతుంది ఆ ఉగ్రవాద సంస్థ యొక్క పబ్లిసిటీకి భాగమవుతుంది లేదంటే ప్రజల్లోపట ఒక రకమైనటువంటి ఒక అభద్రతాపరమైనటువంటి చర్చ జరుగుతుంది అనేటువంటిది వాళ్ళ కళలు సరే మిగతా వాళ్ళు తీవ్రవాదానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నటువంటి అనేక దేశాల నుంచి వాళ్లకు నిధులు రావచ్చు ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం కారణంగా కానీ భారత్లకు వాళ్ళు అడుగు పెడితే మాత్రం వాళ్ళని బొందవెట్టుడైతే ఖాయం ఇప్పుడు మనం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇంత ముందున్నాము రక్షణ వ్యవస్థను ఇంత పటిష్టం చేసుకుంటున్నాము పక్కా దేశ వాళ్ళు ఏదన్నా చేస్తే మనం రెడీగా ఉన్నాము ఇవన్నీ ఇంత ఫోర్స్డ్గా ఆ ఆర్మ్స్తో అన్ని రెడీగా ఉన్నప్పటికీ కూడా మతి స్థిమితం లేనటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి ఇలాంటి చర్యలు నాటి థ్రెటనింగ్ కాల్స్ కావచ్చు లేకపోతే ఇటు విగ్రహాల ధ్వంసం కావచ్చు ఈ మధ్య కాలంలో ఎందుకని ఎంతలా పెరిగిపోయాయి అసలు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కువైపోయింది దేశంలోపట ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కూడా దాని పేరు మీదనే ఇవాళ మదర్సాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాల్సిందే దేశంలోపట అనేక కుట్రలు బయటికి వచ్చినాయి జమ్మూలో కానీ జార్ఖండ్లో కానీ ఉత్తరాఖండ్లో కానీ గ్రేటర్ మొగలిస్తాన్ అనేటువంటి ఒక ప్రపోజల్ నూరిపోస్తున్నారు చిన్నారుల మెదడు లోపట కాబట్టి మత పిచ్చి ఇది దీనికి పోలీసులు మతిస్థిమితం లేదంటున్నారు కానీ మత పిచ్చి మత ఉన్మాదం ఇది అందుకే దీని వెనకాల మూలాలను ఎంక్వైరీ చేయాల కేవలం ఒక వ్యక్తికి మతపరమైనటువంటి పిచ్చి ఉంది మొన్న చూస్తున్నాం మనం ముచ్చలమ్మ దేవాలయం మీద దారి జరిగితే వాడు పిచ్చోడు వాడు పిచ్చోనికి వాళ్ళ కుటుంబం ముప్పై వేలు నెలకు ఫీజు కట్టేట పర్సనాలిటీ డెవలప్మెంట్ అట పిచ్చోనికి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏంటండి వాడిని ఫస్ట్ తీసుకపోయి ఎర్రగడ్డల ట్రీట్మెంట్ చేపియాలి వానికి ఇంకా పర్సనాలిటీ డెవలప్ చేసేది ఏమి ఉంటుంది దానికి పోలీసు వాళ్ళు కూడా స్టేట్మెంట్లు ఇచ్చేసేసి దీని వెనకాల ఉగ్రకోణం లేదు అంటే పోలీసులు ఎంతసేపు విషయం వెలుగు చూసిన తర్వాత దాన్ని తక్కువ చేసి చూపెట్టేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో పరోక్షంగా ఈ మత పిచ్చి మత ఉన్మాదం పెరగడానికి కూడా కారణమవుతుంది దీని విషయంలో కూడా పోలీసులు ఆలోచన చేయాలి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి ఇప్పుడు ఇన్ని రకాల థ్రెట్నింగ్ కాల్స్ ఇవన్నీ వస్తున్నప్పుడు సడన్గా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ చేస్తున్నటువంటి కాల్స్ కూడా అట్లాగే ఉన్నాయి ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఆ తర్వాత ఇంకొక స్టాండప్ కమేడియన్ మునావర్ మీద నెక్స్ట్ టార్గెట్ అవుతారు అనే దాంతోపాటుగా మీరు ఐదు కోట్లు ఇవ్వండి మేము మొత్తం అన్నిటిని మాఫ్ చేసేస్తాము అనేది తర్వాత సరికొత్తగా సేన చీఫ్కు కూడా కాల్స్ రావడం అనే థ్రెట్నింగ్ కాల్స్ అనేవి ఈ బిష్నోయ్ గ్యాంగ్ చేస్తున్నటువంటి వీటిని ఎట్లా చూస్తున్నారు బిష్ణోయ్ గ్యాంగ్ అది ఒక మాఫియా అదొక మా మాఫియా వ్యవహారాలు దాంట్లో కొన్ని రకాలైనటువంటి సెంటిమెంట్స్ కూడా వాళ్ళకేవో ఆ జింకకు సంబంధించినటువంటి సెంటిమెంటు అతేగా అది సపరేట్ సబ్జెక్టు ఇక్కడ నేను మాట్లాడుతుంది ఈ రకమైనటువంటి గ్యాంగులు అన్ని రాష్ట్రాల లోపల ఉన్నాయి ఇక్కడ మన దగ్గర మాఫియా ఉంది ఇక్కడ కూడా అనేక అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ కూడా అనేక మంది హత్యలు జరిగినాయి అవి వెలుగు చూస్తలేవు ఇవాళ అక్కడ సల్మా సల్మాన్ ఖాన్ కాబట్టి దేశమంతా చర్చ జరిగింది ఇక్కడ అనేక మంది హత్యలు కూడా జరిగినాయి అంటే గ్యాంగ్ వార్లు లేకపోతే వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ గురించి వాటి గురించి జరిగేటువంటి గ్యాంగ్ ఫైటింగ్స్ వేరే నేను ఇక్కడ చర్చిస్తుంది మతపరమైనటువంటి ఉగ్ర భావజాలం మతపరమైనటువంటి తీవ్ర భావజాలం దేశ వ్యతిరేక భావజాలం ఈ దేశాన్ని ముక్కలు చేయాలనేటువంటి భావజాలం అది ఇస్లామిక్ మతోన్మాద తీవ్రవాద భావజాలం అదే కోణంలోకి వస్తుంది వీళ్ళు గ్రీన్ క్యారిడార్ అంటారు అటు బంగ్లాదేశ్ నుంచి మొదలు పెట్టుకుంటే పాకిస్తాన్ వరకు గ్రీన్ క్యారిడార్ గ్రేటర్ మొఘలిస్తాన్ రెడ్ క్యారిడార్ కఠ్మండు టు తిరుపతి ఇది నక్సలైట్లు ఏర్పరచుకున్నటువంటి ఒక క్యారిడార్ ఇది 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 వీళ్ళ వీళ్ళు పెట్టుకున్నటువంటి పేరు రెడ్ క్యారిడార్ వీళ్లకు వాళ్లకు అంతర్జాతీయ ఉగ్ర సంస్థలతోటి లింకులు ఉన్నాయి దీంట్లో వీళ్ళకు పరోక్షంగా సహకరించడానికి వీళ్ళ భావజాలాన్ని ప్రమోట్ చేయడానికి యూనివర్సిటీలలో కూడా కొన్ని శక్తులు ఉన్నాయి చాలా చోట్ల మనం చూస్తున్నాం ఈ తుకడే తుకుడే గ్యాంగులను ఈ ఐడియాలజీని ప్రేరేపించేదంతా కూడా వీళ్ళకి షెల్టర్ ఇచ్చేదంతా కూడా వీళ్ళని ప్రమోట్ చేసేదంతా కూడా యూనివర్సిటీ వాళ్ళు అడ్డగా మారినాయి జేఎన్యు ఎగ్జాంపుల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక ఎగ్జాంపులు మళ్ళీ తర్వాత ఈ దేశాన్ని మళ్ళీ ముక్కలు చేయాలి ముక్కలు చేయాలంటే రకరకాలైనటువంటి విభజన వాదాలను రకరకాలైనటువంటి వేర్పాటు వాద భావజాలాన్ని ఉన్నాయి అసమానతలు లేవని నేను అంటలేను సహజంగా ఏ సమాజంలోనైనా అసమానతలు కూడా ఉంటాయి అసమానతలను తొలగించడానికి మనం ప్రయత్నం చేయాలి కానీ ఆ అసమానతలకు ఆజ్యం పోసి దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకూడదు ఇప్పుడు ఇవాళ ఈ సందర్భంలోపట ఇవాళ నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అంబేద్కర్ మహనీయుడు అనేక అవమానాలను ఎదుర్కొన్నాడు అనే కానీ ఏ రోజు కూడా ఈ కింద ఉన్నటువంటి సమాజాన్ని పైకి తీసుకురావాలని తపనపడ్డాడు కానీ ద్వేషం పెంచుకోలేదు తర్వాత ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లోపట దేశ హితమే ముఖ్యం అనుకున్నాడు ఈరోజున ఆనాన్నటువంటి నిజాం ఏడు కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చిండు నీవు ఇస్లాం స్వీకరించు నీకు ఏడు కోట్ల రూపాయలు ఇస్తా అని అంబేద్కర్కు బ్రిటిష్ ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది క్రిస్టియానిటీ స్వీకరిస్తే నీకు ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తా అని కానీ దేశం యొక్క ఐక్యత దేశం యొక్క ఇంటిగ్రిటీ దృష్టిలో పెట్టుకొని హిందూ సనాతనమైనటువంటి ధర్మంలో భాగమైనటువంటి బౌద్ధాన్నే ఆయన స్వీకరించిండు శాశ్వతమైనటువంటి పరిష్కారాలు దేశ విభజన సమయంలోపట అంబేద్కర్ ప్రపోజ్ చేసిండు ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ ఎక్స్చేంజ్ కావాలని అంబేద్కర్ కోరుకున్నాడు ఇది అసలు ఈ తరంలోకి ఎవరికి తెలియదు మతం ఆధారంగా తినే దేశం విభజన అయితే పూర్తిగా పాపులేషన్ ఎక్స్చేంజ్ కావాలని పట్టుబడినటువంటి జాతీయ నేత ఒక దూరదృష్టి ఉన్నటువంటి నేత అంబేద్కర్ గారు నిజంగా ఆ రోజు అంబేద్కర్ ఆలోచనలను స్వీకరించి ఉంటే నాటి కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను పక్కన పెట్టి ఈరోజు మతం ఆధారంగా ఈ రకమైనటువంటి అల్లకల్లోలం దేశం ఎదుర్కొనేది కాదు ఎందుకంటే మతం ఆధారంగా మనం దేశాన్ని వంచి ఇచ్చినాం శశిధర్ గారు ఇప్పుడు మనకు మత పిచ్చి అని మంది అయితే మత స్థిమితం లేని వ్యక్తులు చేస్తున్నారు అది మత పిచ్చి కిందికి వస్తుంది అనుకున్నప్పుడు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ చేస్తున్న దాన్ని కూడా ఆయన ఒక స్వచ్ఛ భారత్కి బ్రాండ్ అంబాసిడర్నో లేకుంటే సనాతన ధర్మానికి ఒక సారథిగా సోషల్ మీడియాలో అభివరణిస్తున్నారు దాన్ని చూస్తారు అసలు సోషల్ మీడియాలో వ్యక్తి స్వేచ్ఛ వాళ్ళు సోషల్ మీడియాలో అందరికీ అభిమానులు ఉన్నారు అట్లనే విష్ణుకి కూడా కొంతమంది అభిమానులు ఏర్పడ్డారు దాన్ని మేమేం కామెంట్ చేస్తాం కాకుండా సనాతన ధర్మానికి పరిరక్షకుడుగా ఆయన ఇలాంటి ఇలాంటివన్నింటినీ తుదముట్టించడానికి ముంబై ముంబై మాఫియాకు వ్యతిరేకంగా ఆయన చర్యలు ఉన్నాయి కాబట్టి కొంతమందికి ఆయన యాక్టివిటీ నచ్చవచ్చు కానీ మేమేమంటామంటే ఏదైనా చట్టపరిధిలోపటే ఉండాలి చట్టానికి లోబడే మనం పోరాటం చేయాలా ఇది మా క్లియర్ స్టాండు ఉంటారు ఈ దేశంలోపట ఇప్పుడు గతంలో మనం చూసినాం మరి ఒసామా బిన్ లాడెన్ టీషర్ట్లు వేసుకొని హైదరాబాద్లో తిరిగిన వాళ్ళని కూడా చూసినాం మనం ఓల్డ్ సిటీలో కనిపించారు ఓల్డ్ సిటీలో కనబడరు బండి వెనకాల స్టిక్కర్ వేసుకొని తిరిగినారు అది మతోన్మాదం ఆ రకమైనటువంటి మతోన్మాదాన్ని ఆ రోజు కూడా ఖండించినాం ఈరోజు కూడా చట్టపరిధి లోపల చట్టాలు ఉన్నాయి దేశంలోపట చట్టాలు తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి ఇవాళ బిష్ణోయ్ జైల్లో ఉన్నాడు కదా ఎవరం కూడా ఇట్లా ఓవైసీ లాగా పోయి తీవ్రవాదులకు సాయం చేస్తున్నాము తీవ్రవాదులకు సాయం చేస్తాము న్యాయ సాయం చేస్తాము బాంబ్ బ్లాస్ట్ లోపల ఉన్నటువంటి వాళ్లకు మేము లీగల్ ఎయిడ్ సాయం చేస్తాము అనేటువంటి మతోన్మాద తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నట్టు మా సంస్థలు ఏం పోయి బిష్ణోయ్కి సాయం చేస్తలేవు కదా మాది భారత రాజ్యాంగం చట్టాలకు లోబడి పనిచేస్తున్నటువంటి ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్నటువంటి సంస్థలు గతంలో ఈ ఓవైసీలు తీవ్రవాదులకు కూడా మేము న్యాయ సాయం చేస్తామని ప్రకటించారు కాబట్టి మాకు వాళ్లకు ఉన్నటువంటి తేడా చాలా స్పష్టం గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ